విచారమే సిద్ధమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ సిబిఐ రాకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో సిబిఐ విచారమే సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కేంద్రం విచారణ జరిపించే అవకాశం లేదు. సిబిఐ విచారణకు మేము సిద్ధంగా చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 23-24 కేంద్ర ప్రభుత్వము కమిటీ పంపింది, విచారణ చేసింది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, నాణ్యత లేకుండా పనులు చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు, ఇలా గౌరవ సీజీ గారు ఒప్పుకోలే, మళ్ళీ ఇప్పుడు విచారణ పెడతాం, కాలయాపన చేస్తున్నారు. మీరు విచారణ వెంటనే క్లోజ్ చేస్తే కేసులు వస్తాయి, వాళ్ళు 6 గంటల గురించి అడుగుతారు కదా, మరి విచారణ టైం పాస్ చేస్తాం. గతంలో ఆరోపణ అది భూదాన విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఇంకోటి బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి సలాభం కోసం కమ్యూనిటీకి అక్రమాలు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనివంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తానని, ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల పాటు అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. మరి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 350 పైగా దాదాపు 370 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో.